శిష్యాది మీ పావన పరిశుద్ధ నామందు స్తోత్రించి మీ కృపా మీ దయాన్ని ప్రేమ మీ కలిపి వచ్చి తాయి కుమార్ని ఏర్పరచుకునేటువంటి ఏర్పాటు సంఘాన్ని బట్టి స్తోత్రాలు అభిమానం చెల్లిస్తున్నా. వారు కొన్ని పాటలు సేకరించి ఈ యొక్క పాటల పుస్తకమైన మాత్రండి ముద్రించడానికి తరపున అనుకరించారు తండ్రి స్తోత్రాలు. దీనిని ఈ దినమున ఈ యొక్క పుస్తకమును ఆవిష్కరణ చేస్తూ ఉండగా మీ ఆత్మ సహాయం దయచేసి మీరే మహిమ పొందుతున్నారు. యేసు నామమున వేడుకుచున్నా పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ చూస్తూ ఉన్నాను. ఆమేన్. దేవుడు మన మధ్యలో ఉంచారు. సన్నిధిని మనము అనుభవించవలసిన అవసరత ఎంతైనా ఉంది. దయచేసి పిల్లలు అటు ఇటు తిరగకుండా పెద్దవారు ఆపుచేయండి. ఎందుకంటే ప్రభు మనతో మాట్లాడాలంటే మనం చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. దయచేసి గుర్తించండి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట ఆలకించడానికి మనం ఎంత శ్రద్ధ వహించినట్లయితే అంతగా దేవుడు మనతో మాట్లాడేటువంటి వారై ఉన్నారని ఈ సమయంలో మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక మాటను చెప్పి నా పాఠంలోనికి వెళతాను. గుర్తించండి, సమయాలు దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నటువంటి వాడు. మైక్ ఇస్తాను మాట్లాడేవారికి, ఎవరికైనా దయచేసి పిల్లలు మాట్లాడకండి. దేవుని యొక్క సన్నిధిలో సమయలు ఆ యొక్క స్థలములు ఉన్నటువంటి వాడై ఉన్నారు. ఇక అక్కడ ఉంటూ మాత్రమే కాదు, కానీ ఆయన చేసిన పని ఏంటంటే ఆ యొక్క మందిరములో దీపము ఆరిపోకముందు ఆయన పండుకునేటువంటి వాడై ఉన్నాడు. ఆయన నిద్రపోతూ ఉన్నారు. అంటే నిద్రపోతున్నటువంటి ఆయన నిశ్చలమైనటువంటి స్థితిని కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఆయనలో ఏమాత్రమని కూడా అటు ఇటు మనస్సును కానీ ఆలోచన కానీ ఏ ఒక్కటి కూడా ఆయన స్వాధీనములు ఉంచుకునేటువంటి వారై ఉన్నారు. అలాగనే అంత మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన ఒకవేళ దేవుడు మాట్లాడితే ఆ మాట వినేటువంటి స్థితి కూడా కలిగిన వారై ఉన్నారు. నేను నిద్రపోయాను కదా, ఎందుకు ఆ మాటలు వినాలనేటువంటి పరిస్థితి ఆయనకు లేదు. ఎందుకంటే అప్రమత్తత అనేటువంటిది ఆయన దగ్గర ఉంది. ఇన్ని కలిగినటువంటి ఆయనతో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడ్డారు. మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలో ఏలీ గారు కేకేస్తున్నారని చెప్పి ఆయన లేచి వెళ్ళేటువంటి అనగా కదలికను బట్టి ఆయనకున్నటువంటి స్థానాన్ని మార్పును బట్టి మనస్సులో చలనాన్ని బట్టి దేవుడు తిరిగి మాట్లాడలేదు. ఏలీ గారి దగ్గరికి వెళ్ళి మరలా వచ్చినప్పుడు ఏ స్థానములైతే అతడు ఉండగలిగాడు సమయంలో
మరలా దేవుడు మాట్లాడటం అనేటువంటిది ప్రారంభించాం. మనం కూడా అటు ఇటు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కానీ, మన మనస్సును అటు ఇటు పోనిచ్చేటువంటి పరిస్థితిని కానీ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే అవకాశం ఎంత మాత్రం ఉండదని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే యథాస్థితిలోనికి ఆయన రాగలిగాడు, మరలా సమయులు అని పిలిచారు. ప్రేమని బిడ్డలారా, కనుక అతడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో ఆ స్థితిని గమనించినటువంటి దైవజనుడు, చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు అనే మాట చెప్పు అని చెప్పి దైవజనుడు చెప్పినప్పుడు, ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అనగా ఆయన కొరకు మాట కొరకు ఎదురు చూచేటువంటి స్థితి సమయానికి వచ్చిందో అప్పుడు దేవుడు మాట్లాడటం అనేటువంటిది ప్రారంభించారని ఈ సమయంలో మనం చేస్తూ నా పాఠములోనికి వెళుతూ ఉన్నాను. అపొస్తలుల కార్యముల గ్రంథము 1:9 చేసినటువంటి వారు చదవండి త్వరగా. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణ మాయను ప్రార్థన సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన శ్రేష్టమైన అత్యున్నతమైన ఘననామాన్ని బట్టి వందనములు స్తోత్రములు స్తుతులు ప్రణితులు వేణుతులు మల్లాతులు చెల్లించుచున్నాను సర్వాధికారి. స్తోత్రములు నాయన, సదవ లేఖన భాగమును దీవించడానికి ఆశీర్వదించండి ప్రభు. మాట్లాడువారు మీరు కాదు తండ్రి, ఆత్మ మీలో ఉండి మాట్లాడుతూ వాగ్దానం చేస్తున్న పరమ తండ్రి, మర్మములు బయటపడుచు దేవుడు పరలోకమందు ఉన్నారని దానియేలు చెప్పుదిగా నాయన, మీ యొక్క వాక్యములు ఉన్నటువంటి పరమందరికి మమ్మల్ని మీ యొక్క రూపములోనికి మార్చి మీ ఆగమును సిద్ధం చేయబడుతున్నాను సర్వాధికారి. స్తోత్రములు అల్లనాడు భక్తులతో పెద్దలతో తండ్రిగా ఆర్చో మాట్లాడిన దేవా, ఈ రాత్రి కాల సమయంలో దీన పొరుగును మీ పక్షముగా నిలబడి ఉండగా నన్ను మరుగుపచ్చ మిమ్మల్ని మీరే ప్రతిక్షపరచుకుని అందరి కాల్చిన మాటలు అందించమని మా మంచి బతుకుడైన యేసు నామమును అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవా కన్న బాటుమా, ఓ దేవా మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనమొసగి, ధరణిలో మాకు దర్శనమొసగి, ధన్యులు చేయుము దేవ దేవుడా, దేవ కన మాటుమా, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చేతులందరికీ లేవట్లే, ఎందుకంటే ఇప్పుడు దాకా చప్పట్లు కొట్టారు కదా, ఇప్పుడు దాకా ఆయన కూడా బేట ఓ వాయించి వాయించి పాప ఆయన చాలా ఇబ్బందికి వెళ్ళినట్టున్నాను అక్కడికి. మంచి దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమని బిడ్డలారా, మాకేంటంటే మా చూపులన్నీ అందరి మీద ఉంటాయి, వాయించే వాళ్ళ మీద ఉంటుంది, కూర్చున్న వాళ్ళ మీద ఉంటుంది, వెనకాల ఉన్న వారి మీద ఉంటుంది, అంటే వెనక్కి తిరిగి చూడబోయినా ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం, మళ్ళీ చదువుకుందా. దేవుని యొక్క సన్నిధులు తొలిచొరిగా ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణ మాయను, ఎవరైనా
ఎవరు ఈయన? దయచేసి గమనించండి, ఆరోహణమైనటువంటి వారు ఎవరు? బైబిల్లో 5 ఆరోహణములు ఉన్నవి, లేక ఎత్తబడుట అనేటువంటిది ఉన్నది. ఇందులో నేను ఒక ఆరోహణము గురించి చెప్తాను, అన్ని చెప్పను కాని వాటిని మీ ముందు ఉంచుతాను. ఒకటి, హనోకు దేవునితో నడిచి వెళ్ళిపోయారు. ఆయన కూడా దేవుని చెంతకు చెందినటువంటి వారై ఉన్నారు. ఇక రెండవదిగా, ఏలియా అగ్ని గుర్రాల మీద ఆరోహణమయ్యారు. ఇక మూడవదిగా, ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణమయ్యారు. ఇక నాలుగవదిగా, సంఘ ఆరోహణం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అది రెండవ రాకడా కాలము, అనగా ఎప్పుడో ఎలాగునో ఏ సమయం ఏ గడియో విగడియో ఎవరికి కూడా తెలియవు, కానీ ఆయన ఆరోహణం మాత్రము తథ్యం. అయితే ప్రియమైన బిడ్డలారా, సంఘము ఆరోహణకు సిద్ధపడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇక ఐదవ ఆరోహణం ఏంటంటే, ప్రకటన గ్రంథములో కనబడతారు ఇద్దరు సాక్షులు. వారు ప్రవచించిన తరువాత వారిని ఉత్తరం, ప్రియమైన బిడ్డలారా, మరి మృగము యుద్ధము చేసి ప్రియమైన బిడ్డలారా వారిని చంపినప్పుడు వారు వీధిలో పడవేయబడిన తర్వాత అందరూ చూస్తారు. వారు పైనుంచి దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు వారు లేచి పాదములు ఊని వారు ఆరోహణమైనప్పుడు భయంకరమైనటువంటి ప్రచండమైనటువంటి భూకంపము ఏర్పడును అనేటువంటి మాట ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అయితే మనము చెప్పుకునేటువంటి ఆరోహణము, ఏలియా ఆరోహణము గురించి కొన్న విషయాలు మనం నేర్చుకుందాం. దయచేసి గమనించండి, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము, అందులో ఉన్నటువంటి మాటను మనము చూసినట్లయితే మొదటి వచనములో ఒక మాట మనకు కనబడుతుంది, త్వర త్వరగా తీయాలి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున. చాలు ప్రేమని బిడ్డలారా, వారు ఎక్కడ ఉన్నారు అనేటువంటి మాటను మనం చూసినట్లయితే గిల్గాలు, గిల్గాలులో ఉన్నటువంటి వారై ఉన్నారని ఈ సమయంలో మనం చూస్తున్నాం. గిల్గాలు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. గిల్గాలు అంటే అర్థమేంటి? గిల్గాలు దేనికి సాదృశ్యముగా కనబడుచున్నది? ప్రియమైన బిడ్డలారా చూడండి, యెహోషువా గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనములో చూసినట్లయితే ఒక మాట మనకు అక్కడ కనబడుచున్నది. యెహోషువా గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము త్వరగా. ఆడవారే కాని మగవారు ఎవరు చదివేవాళ్ళు లేరా? ఎక్కడ చూసిన ఆళ్లే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. లోన్ ఆడదే ఎవరిది? ఆడోళ్ళకే లోన్లు. స్థలాలు ఎవరి? ఆలయే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యన వారు సీట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా, లేకపోతే టెండర్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మగాయిని అడిగితే లేదని మీ ఆవిడ ఉండాలంటున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే నువ్వు తీసుకున్నాక వెళ్ళిపోతే ఇంటికడ ఆవిడ ఉంటుంది, నేను ఎలాగ అడగాలి అన్నట్టు. అన్ని ప్రిపరేషన్ ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఆడవాళ్ళకి మగవాళ్ళకి లేదు. ఇక్కడ బైబుల్ చదివే కాడు కూడా వాళ్ళే ఫస్ట్ వీళ్ళే నెక్స్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఏమైపోయామంటే ఎక్కడున్నా ఎక్కడున్నా వెనకబడిపోతున్నాం. దయచేసి బాగా గమనించండి, వెనకబడికి ముందుకు వెళ్ళాలి. దయచేసి బాగా గమనించండి, బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భర్త నేర్చుకుని భార్యకు నేర్పించాలి బైబిల్లో ఉన్నటువంటి విషయాలు. అంతేకాని ఆళ్ళ దగ్గర మనం నేర్చుకునే స్థితి వస్తే ప్రేమైన బిడ్డలారు ఏమి లేదు అని మనం చేస్తున్నాను. చదవండి త్వరగా. అప్పుడు యెహోవా ఐగుప్తు అవమానము నీ మీద ఉండకుండా దొరలింపజేసి ఉన్నానని
ఆ యెహోషువతో అనేను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు పేరు. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి గిల్గాలు అనేటువంటి మాట ఎందుకు వచ్చినదంటే ఐగుప్తు అవమానము నుండి దొరలించబడుట. లోకములు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐగుప్తు అనేటువంటి లోకములు మనము జీవిస్తూ ఉన్నాం. ఆ లోకముల నుండి వైదొలగాలి, అందులోంచి బయటికి రావాలి. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు చేస్తున్నటువంటి ఈ లోకములో భక్తి ఎంత చేసినా ముక్తి కొరకు చేస్తున్నా. ప్రియమైన బిడ్డలారా, నీ యొక్క భక్తి లోక సంబంధమైనదిగా కాక పర సంబంధమైనదిగా ఉండాలంటే లోకము నీలో ఉండకూడదని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇశ్రాయేల్ ప్రజలు, ప్రియమైన బిడ్డలారా, దయచేసిగా గమనించండి, వారు ఉన్నటువంటి గొప్ప రక్షణ మనకు రావటానికి కారణం ఏంటి తెలుసా? యూదులను దేవుడు ఏర్పరచుకున్న వారై ఉన్నారు. ఆ యూదులను నేను ఏర్పరచుకున్నటువంటి జనాగం అన్నారు. నేను ఏర్పరచుకున్నటువంటి నా సొత్తైన ప్రజలు అని చెప్పినటువంటి దేవుడు, ప్రియమైన బిడ్డలారా, వారిని కాక మనలను ఎందుకు దేవుడు ఏర్పరచుకున్న వారిగా ఉన్నారు అని ఆలోచన చేసినట్లయితే, వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారు పెదాలతో దేవుని గణపరుస్తున్నారు, కానీ వారి హృదయము దేవునికి దూరముగా ఉన్నది. అంటే లోకముతో తత్సంబంధాలు ఏర్పరచుకునేటువంటి ఏర్పాటు కలిగినటువంటి వారిగా ఉన్నారని ఈ సమయంలో మనము చేస్తున్నాం. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారు ఆరాధన చేస్తూ ఉన్నారు, వారు నిష్టగా దేవుని సన్నిధిలో చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నప్పుడు కాక బయటకు వచ్చిన తర్వాత వారి జీవితాలు ఎలాగున్నాయంటే దేవునికి నమ్మకముగా లేవు. దేవుని యొక్క వాక్యానుసారమే మనము చేస్తున్నాం. గిల్గాలు అనిగా వైదొలుగుట. నీవు లోకములోనే ఉంటున్నావు, కాని లోకము ప్రియమైన బిడ్డలారా నీలోంచి తీసుకున్నావా? ఆలోచన చేయండి. దేవుని యొక్క సన్నిధిలో ఒక మాట చెప్తాను, బాగా గమనించండి. తామర పువ్వునది, తామర ఆకునది, పుష్పమును పక్కన పెట్టండి, ఆకు ఎక్కడ ఉంటుంది? ఆకు ఎక్కడ ఉంటుందమ్మా? తామరాకు ఎక్కడ ఉంటుంది? ఒడ్డున ఉంటుంది, నీటిలో ఉంటుంది. ఒక నాయన, నాకన్నా మంచుళ్ళే ఉన్నారు మీరు, వచ్చినోడు ఏం చేస్తాడు చెప్పుకుని పోగానట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఆ తామర ఆకు ఎక్కడ ఉంటుందంటే నీటిలో ఉంటుంది, నీరుని పీల్చుకుంటుంది, నీటి మీదే ఉంటున్నది. కానీ ఒక నీటి బుట్టు పైన పెడితే ఏమంటది? నువ్వెవరో నేను ఎవరో అంటది. ఎవరు? తామరాకు. పుష్పాల్లో కనపడతాయి కదా, నీవు వేరు నేను వేరు అన్నట్లుగా చెబుతుంది. కనుక లోకములో ఉన్న వాటిని మనము కలిగినటువంటి వారిగా ఉండకూడదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి అని చెప్పి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2:15-16 వచనాలలో భక్తుడు ప్రియమైన బిడ్డలారా యోహాను తెలియపరుస్తూ ఉన్నాను. లోకములో ఉన్నటువంటి వాటిని మనము కలిగినటువంటి వారిగా కాక, లోకాన్ని కలిగినటువంటి వారిగా కాక, లోకమునకు అతీతులుగా దేవునికి దగ్గరగా మనము జీవించినప్పుడే దేవుని శక్తిని అనుభవించేటువంటి వారిగా ఉంటామని సమయంలో నేను మీ అందరికీ మనము చూస్తున్నా. దయచేసి గుర్తించండి, లోకములో ఉండాలి. లేకపోతే లోకం నుంచి ఎక్కడికైనా మనం పోవాలా? పశువులను కుదిరేసి ఎక్కడికైనా వెళ్ళిపోతారు మీరు? ఉన్న ఇల్లు, ఉన్న ఇల్లు ఏవో ఉంటాయి కదా అవన్నీ, లేకపోతే మందులుంటే మందులు, లేకపోతే పశువులుంటే పశువులు, లేకపోతే చేనుండి చేను వదులుకుని ఎక్కడో మన ఊరు చివరి ఎక్కడో, లేకపోతే ఈ యొక్క మరి ఏమీ లేని ప్రదేశంలో మనం ఉండి మేమంతా క్రైస్తవులు కనుక ఇక్కడే ఉంటాం అని చెప్పేసి అనుకునే అవకాశం ఉందా? లేదు. దేవునికి స్తోత్రం. అక్కడుండే నీవు భక్తి చేయాలి, అక్కడుండే ముక్తి కొరకు ప్రయాసపడాలి. ఒక ఆయన అంటండి, ప్రియమైన బిడ్డలారా, ఆయన భక్తి చేద్దామని చెప్పేసి బయలుదేరేట. ఇక నాకు లోకములు ఏది అవసరం లేదు, నేను దేవుని వైపు చూస్తాను,
భక్తి చేసుకుంటాను, లోకములు అవి కూడా నాకు తిండవసరం లేదు, ఏమీ లేదు, గాలి భూషించి నేను దైవ ధ్యానం చేసుకుంటానని చెప్పేసి తపస్సు చేసుకుంటానని లోకమును లేక ఊరిని విడిచిపెట్టి ఒక అడవిలోకి పోయాడట. అడవిలోకి పోయిన తర్వాత జరిగిన సంభవం ఏంటని ఆలోచన చేసినట్లయితే ఓ చెట్టు కింద కూర్చొని అతడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, ధ్యానం చేస్తూ ఉన్నాడు. బాగానే ఉంది. ధ్యానం చేసుకుంటూ ఉంటే అక్కడ ఒక ఎలక గిరగడా తిరుగుతుందంట. ఎక్కడ? చెట్టు కట తిరుగుతూ ఉంటే అది కీకీకీమంటుంది, కిచకిచమంటుంది. ఈయనకి అభ్యంతరం కలుగుతుంది. ఈ అభ్యంతరం కలుగుతున్న ఈయన, ఏంటి ఎలక బాధ, నాకు అన్ని వదులుకుని వచ్చాను, తల్లిదండ్రులు వద్దు అనుకున్నాను, భార్య వద్దు అనుకున్నాను, అంటే పెళ్లి చేసుకుంటూ మానేసాను, అన్ని వదులుకుని నేను ఆ యొక్క భగవంతుని సన్నిధిలో గడపాలని వస్తే ఈ ఎలక నన్ను డిస్టర్బ్ చేస్తుందా, దీని గొడవేంటి చూద్దామని చెప్పేసి ఊళ్ళోకి వెళ్ళి ఒక పిల్లిని తెచ్చుకున్నాడట. పిల్లిని తీసుకొచ్చి అక్కడ కట్టాడు ప్రియమైన బిడ్డలు. వచ్చిన వదిలాడు, వచ్చిన ఎలకను కంపుకుని పట్టుకుని తినేసింది, చచ్చిపోయింది, తినేసింది ప్రియమైన బిడ్డలు. ఆకలి తీరింది. తర్వాత నుంచి మరి దానికి ఆకలి వేస్తుంది కదా, అదేం చేస్తుందంటే ఇది ఉన్నదని ఇంకో ఉన్నాయి ఎలకలు ఏమి రావట్లే, అది మాత్రం ఇయ్యం ఇయ్యం అని గిరగరే దిగుతుంది. ఎవరు? ఈ పిల్లి. ఈ పిల్లి కోసం ఇదేంటిది, అదేదో ఉందని దీని తెచ్చి ఇది ఇంకా బాగుంది నాకు పరిస్థితి అని చెప్పేసి అని అనుకుని ఊళ్ళోకి వెళ్ళి ఆవును తీసుకొచ్చాడట. అక్కడ కట్టాడు. ఆవును మేపడానికి ఒక మనిషిని తీసుకొచ్చాడు. ప్రేమైన పిల్ల మేపితే ఈయనేమో గాలి పూజేస్తాడు, ఆయన మాత్రం అన్నం తినడు. మరి కాకపోతే ఆయన తింటాడు కదా, ఆయన కోసం మరి వండేవాళ్ళు కావాలి. ఊళ్ళోకి వెళ్తే అత్త కుదరదు కదా, అప్పుడు చేసుకున్నాడు అంటే ఏం చెప్పండి? పెళ్ళి దేవునికి స్తోత్రం బాగోలేదా? కాబట్టి అడవులోకి వెళ్తే మాత్రం తెప్పలు తప్పినయా? తప్పలే. కానీ నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు, అక్కడే నీ శరీరాన్ని దేవునికి అప్పగించుకొని ప్రేమైన బిడ్డలారా, నీవు నిగ్రహత కలిగి ప్రేమైన